नमस्ते నేను మీ జర్నలిస్ట్ నవత గూగుల్ లో సెర్చ్ చేస్తే ఒక లెక్చరర్ చెప్పిన అభిప్రాయం ఆధారంగా అందులోని విషయాలను మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతోంది ఆ విషయం నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ నేపథ్యంలోనే ఈ కథను మీ అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలో భాగమే ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకోండి మీతో పాటు 10 మందికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న మంటలు రగులుతున్న మంటల వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవాల్సిన తెలియజేయాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది దానికి సంబంధించిన కథనాన్ని ఈ రోజు నేను మీకు తెలియజేస్తా ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ రావణ కాష్టంలా రగిలిపోతోంది దీంతో చాలా మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయి ప్రాణాలను కాపాడుకోవడానికి పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది అయితే బెటాలియన్లు పోలీస్ ఫోర్స్ ఉన్న గొడవలను అల్లర్లు సద్దమనగకపోవడం అక్కడ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఇది పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి శరామాములుగానే కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్షాలు బీజేపీ పైకి దొరికిందే సందు అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు అయితే బీజేపీ సైతం ఈ విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్తుంది రాజకీయ చతురతకు కాదేది అతీతమన్నట్టుగా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడము రాజకీయ ప్రాపగండా చేయడము రాజకీయంగా లబ్ధి పొందడమే తప్ప నిజంగా అందులో వాస్తవాలు ఏంటి ఆ సమస్య పరిష్కరించడానికి ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి అనే విషయాలను మన నేతలు చాలా మంది మర్చిపోయారనే విషయాన్ని మణిపూర్ ద్వారా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవచ్చు అయితే మణిపూర్ రెండు ప్రాంతాలుగా ఉంటుంది ఒకటి కొండ ప్రాంతం అయితే మరొకటి లోయ ప్రాంతం అయితే కొండ ప్రాంతంలో ఆదివాసులు లోయ ప్రాంతంలో హిందువులు ఇతర మతాల వాళ్ళు ఉంటుంటారు ఈ ఆదివాసుల్లో కుకీలు కాస్త ఎక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళదే పై చేయిగా ఉంటుంది రెండు చోట్లలో కూడా పై ప్రాంతంలో మొత్తం కూడా కొండ ప్రాంతంలో మొత్తం కూడా ఎవరు ఉంటారంటే ఆదివాసులే ఉంటారు ఈ ఆదివాసులకు సంబంధించి కుకీలు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఆ నేపథ్యంలో ఇక్కడ కుకీలకు కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది లోయ ప్రాంతంలోని వారితో ఆదివాసులకు ఎలాంటి గొడవలు ఉండవు కలిసికట్టుగానే ఉండేవారు గతంలో మణిపూర్కు క్రైస్తవ మిషనరీల పేరుతో మత మార్పిడిలు చేయడానికి పేటి గ్రూప్ అనే అమెరికా బాప్టిస్ట్ వర్గానికి చెందినవాడు మొదట లోయ ప్రాంతంలో ఉన్న హిందువుల దగ్గరికి వెళ్తే వారు తిప్పి పంపించేశారు దీంతో కొండ ప్రాంతానికి చేరుకొని ఓ బడి ఆసుపత్రిని స్థాపించారు సేవ పేరుతో ఆకట్టుకున్నారు బైబిల్ కూడా ఆదివాసి భాషలోకి ట్రాన్స్లేట్ చేసి కొండ ప్రాంతంలోని ప్రజలను మార్చారు దీంతో అనేక మంది ఆదివాసులు పేటి గ్రూప్ వైపు మళ్ళారు లోయ ప్రాంతంలో ఉన్న హిందువులకు వీళ్ళు చెప్పగానే వాళ్ళు వెతిరేకించడంతో కొండ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల మీద కన్నేశారు హిందువులకు సంబంధించి జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో అందరూ సెటిల్డ్ గా ఉండలేరు ఈ నేపథ్యంలో వాళ్ళ పేదరికము వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళ అనారోగ్యము వాళ్ళకు కావాల్సినవి వీటిని ఆధారంగా చేసుకొని మత మార్పిడిలు ఎలా చేయాలన్నవి ఈ మిషనరీలు చేస్తున్న పని ఒక బడి అలాగే అక్కడ కట్టింది ఏంటి అంటే ఆసుపత్రి ఇవి రెండు కట్టేసరికి పేదవాడికి కావాల్సింది విద్యా వైద్యం అవి రెండు దొరికేసరికి ఇక ఏమంటారు బైబిల్ని కూడా ఆదివాసుల లిపిలోకి మార్చడంతో ఒక్కసారిగా వాళ్ళను ఆకర్షించే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు ఓ రోజు క్రైస్తవ మిషనరీల పేరుతో మత బోధనలు చేసేందుకు వచ్చిన కొందరు ఈ ఆదివాసుల వేషధారణ కట్టుబొట్టులను ప్రశ్నించారు వస్త్రధారణపై విమర్శలు చేశారు దేవుడు ఒక్కడే అన్నప్పుడు మీరు కూడా అందరిలాగే వేషధారణ ఉండాలని సూచించారు అయితే దీనికి నచ్చని కొందరు ఆదివాసులు మత బోధకులను నిలదీశారు దీంతో మత బోధనలు నమ్మిన కొందరిని వినియోగించి నచ్చిన వారిపై దాడులు చేసేలా ప్రేరేపించారు అప్పటిదాకా ఐకమత్యంగా ఉన్న ఆదివాసుల్లో చిచ్చు రగిల్చారు ఇక్కడే మొదలవుతుంది మనం కేరళ స్టోరీ సినిమాలో కూడా చూసాము మాకు ఏ కష్టం రాని అల్లా అని అంటాము మీ రాముడికి సీతను కాపాడుకోవడం రాలే కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉంటారు ఈ విధంగా మనుషులంతా ఒక్కరే అయినప్పుడు మీ అందరికీ భగవంతుడు ఒక్కడే అయినప్పుడు మీ వేషధారణ మాత్రం డిఫరెంట్ గా ఎందుకు ఉండాలి ఒక చిన్న అనుమానంతోటి వాళ్ళ మధ్య చిచ్చు రగిల్చారు ఎంతలా అంటే వాళ్ళ మాటలకు జవాబులు చెప్తూ ప్రశ్నించిన వాళ్ళ మీద వాళ్ళ మాటలను నమ్మిన వాళ్ళతో దాడులు చేయించడం మొదలుపెట్టారు
1911 వరకు ఇదంతా కొనసాగింది. అయితే 1914 లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున పోరాటానికి మతం మారిన ఆదివాసీ కుకీలకు ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. కానీ దీనికి వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఆదివాసీ కుకీలు గెరిల్లా పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే ఈ పోరాటం చేయాల్సిన వచ్చినక అత్యధిక మంది ఉన్న బ్రిటిష్ సైన్యానికి ఆదివాసీ కుకీలు లొంగిపోయారు. దీంతో అప్పటి నుంచి బ్రిటిషర్ల ప్రాబల్యం క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. ఇది ఎలా మారిందంటే తర్వాత తరాల్లో ఎక్కడో జీవిస్తున్న కుకీలను ఒక దగ్గరికి రప్పించారు. మణిపూర్లో దాదాపు 45% ఈ కుకీల ఆధిపత్యం పెరిగింది. దీంతో రాజ్యాంగ ప్రకారం వీరికి ఎస్టీ హోదా ఇచ్చి మతం మారని హిందువులను బీసీ జాబితాలో చేర్చారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక కుట్ర. జనాభాలో ఎక్కువగా ఉన్న కుకీలు ఆయా రాష్ట్రంలో ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, భూమిని కొనవచ్చు. కానీ మతం మారని హిందువులకు ఇంపాల్ లోయలో మాత్రమే ఉండేలా కొండ ప్రాంతంలోకి అనుమతించలేదు. హిందువులు కేవలం 11% ఉండడంతో కుకీల ఆధిపత్యం పెరిగిపోయింది. కుకీలో ఇంపాల్ లోయలో కూడా జీవించే హక్కు కల్పించారు. ఇక రాను రాను రోజుల్లో ఇది ఎలా దాపరిచింది అంటే కుకీలకే రాజ్యాధికారం అప్పగించే వరకు వెళ్ళింది. వీళ్ళు ఆర్థికంగా అధికారపరంగా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు. హిందువులు అడుగులు వెనక్కియడం మొదలుపెట్టారు. ఇక దీంతో హిందువులను తొక్కిపడేసే వరకు కుకీలు ఎదిగారు. మతం మారని ఆదివాసులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చి వారికి సమాన హక్కులు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆగ్రహించిన మతం మారిన కుకీలు వారిపై ప్రత్యక్ష దాడులకు దిగారు. ఎందుకంటే మతం మారని ఆదివాసులు హిందువులకు దగ్గరగా వారితో పాటే జీవించారు. ఇప్పుడు ఈ తీర్పుతో తమ ఆస్తులు అధికారాన్ని కూడా లాగేసుకుంటారనే భయంతో కుకీలు ఈ రకంగా దాడులకు దిగారు. మతం మారని ఆదివాసులు హిందువులు సైతం తిరగబట్టడంతో అక్కడ అల్లర్లకు దారితీసింది. మతం ఓ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. రావణ కాష్ఠంలా మార్చింది మతం. మతం మారితే ఎంతటి ప్రమాదం ఉందో మణిపూర్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. నేను ఈ స్టోరీని నా ఓన్ చేసుకొని చెప్తే ఎక్కడ ఏ పదాన్ని మిస్ అవుతానో, ఏ విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పలేను అని పూర్తిగా రాసుకొని ఒక కథలాగా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మతం మారడం అంటే మన మనుగడను ప్రశ్నించుకోవడం. ఆ ప్రశ్న ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఎంత రావణ కాష్టం రగల్చడానికైనా సిద్ధమయ్యేంత వరకు వెళ్తుంది. వాస్తవానికి రాజ్యాంగంలో అధికరణ 25 ప్రకారం మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. దీన్ని అడ్డుపెట్టుకొని మైనారిటీలు యథేచ్ఛగా మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే అప్పటి పరిస్థితులకు అప్పుడున్న సిచ్యువేషన్స్లో అలా ఉండుండొచ్చు, కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటిది అవసరమా అనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఎన్నో రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. ముందు ఇలాంటి సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మణిపూర్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఒక మత మార్పిడి, ఒక మతం రగిల్చిన చిచ్చు ఈరోజు రావణ కాష్టలా మణిపూర్లో రగులుతూనే ఉంటే అసలు విషయాన్ని విస్మరించి పక్కదారి పట్టించి అది ప్రతిపక్షాలు, అక్కడున్న ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తే మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. మనుషులం అన్న సంగతి మర్చిపోతున్నాం, మతం ముసుగులో కొట్టుకుంటున్నాం. ఏ మతాన్ని గౌరవించాలి, ఏ మతాన్ని గౌరవించకూడదు అంటే నీ మతాన్ని నువ్వు గౌరవించు, పరాయి మతాన్ని అంతే గౌరవించు. ఈరోజు మణిపూర్లో రగులుతున్న చిచ్చును చూస్తుంటే మతాల ముసుగులో రావణ కాష్టను ఎలా రగులుచుతున్నారో చాలా క్లియర్గా ఈ స్టోరీ ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం జర్నలిస్ట్ నవతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.